ప్రపంచంలోనే అత్యంత ముస్లిం ధనిక దేశం కువైట్. కువైట్ యొక్క కరెన్సీ కువైతీ దినార్. కువైటీ దినార్ను భారత కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే ఒక్క కువైటీ దినార్ భారత 350 రూపాయలకు సమానం. ఇంత ధనిక దేశమైన కువైట్ ఒక సమస్యతో తెగ ఇబ్బంది పడుతోంది. ఈ సమస్య గురించి కనీసం మాట్లాడటానికి కూడా కువైట్కు ఇష్టం లేదు. అంతరిక్షం నుండి చూస్తే ఈజిప్ట్లో ఉండే పిరమిడ్స్ మాత్రమే కాదు, కువైట్లోని ఎడారిలో పడి ఉన్న 50 మిలియన్ల పనికిరాని టైర్లు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టైర్ గ్రేవ్ యార్డ్ కువైట్లో ఉంది. అయితే కువైట్ ఒక అతిపెద్ద సమస్యతో తెగ ఇబ్బంది పడుతోంది. కువైట్కు ఆయిల్ రూపంలో డబ్బులు రావటం మొదలైన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ పెరగడంతో కువైట్లో ఉండే వాళ్ళంతా కూడా ధనవంతులయ్యారు. ఇక కువైట్ ప్రజల వద్ద డబ్బులు, కార్లు చాలానే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఒక పెద్ద సమస్య వస్తుందని కువైట్ ముందుగా ఆలోచించలేకపోయింది. పెద్ద సంఖ్యలో వాడిపడేసిన టైర్లు, వాడటానికి పరిగరనే టైర్లు ఏకంగా 50 మిలియన్ టైర్స్ ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం ఎడారిలోని ఓ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి అక్కడ ఈ టైర్లను డంప్ చేయడం మొదలుపెట్టింది. 2012 నుంచి 2020 మధ్యలో ఏకంగా 3 సార్లు ఆ డంప్ యార్డ్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు ఎవరూ పెట్టలేదు, కానీ కువైట్ ఎడారిలో ఎండ తీవ్రత చాలా అంటే చాలా ఎక్కువ. కాబట్టి అంత వేడిలో చిన్న నిప్పురవ్వ వల్ల కూడా పెద్ద మంట చెలరేగుతుంది. అయితే ఆ టైర్లు కాలిపోవడం వల్ల విషపూరితమైన వాయువులు పర్యావరణంలో కలిశాయి. కువైట్లో ఉండే పెద్ద పెద్ద నగరాల్లో ఉండే పర్యావరణంలో ఈ విషపూరిత వాయువులు కలిసిపోయాయి. దీంతో కువైట్ ప్రభుత్వం వెంటనే సంరక్షక చర్యలు చేపట్టింది. 2022లో కువైట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహించాల్సి ఉండేది. కానీ కువైట్ తన సమస్యను ప్రపంచానికి చూపించడం ఇష్టం లేదు. ఆ సమస్యకు చెక్ పెట్టడం కోసం కువైట్ తన యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది. ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్ను అక్కడ స్థాపించింది. టైరోలైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. థర్మోకెమికల్ రియాక్షన్ ద్వారా ఈ పాత టైర్లను రీసైక్లింగ్ చేస్తారు. కువైట్ ప్రభుత్వం ఈ రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా క్రమంగా అక్కడ ఉండే టైర్లను తీసేయడం మొదలుపెట్టింది. అక్కడక్కడ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. ఇక కువైట్లో ఉండే పనికిరాని టైర్లు అన్ని రీసైక్లింగ్ చేసేసింది. ఈ రీసైక్లింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా 840 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ టైర్లను వేడి చేస్తారు. దీంతో టైర్ యొక్క రబ్బర్ గ్యాస్ రూపంలోకి మారుతుంది. ఈ గ్యాస్ను ప్యూరిఫై చేసి బయోఫ్యూయల్ తయారు చేయడం ప్రారంభించారు. ఈ టైర్ లోపల మెటల్ లాంటి తీగలు ఉంటాయి. ఈ మెటల్ తీగలను కూడా రీసైక్లింగ్ చేశారు. కార్బన్ బ్లాక్ను తయారు చేశారు. బయోఫ్యూయల్, కార్బన్ బ్లాక్, మెటల్ వైర్స్లను పాత టైర్లను రీసైక్లింగ్ చేసి తీశారు. థర్మోకెమికల్ రియాక్షన్ ద్వారా కువైట్ తన అతిపెద్ద సమస్యకు ఓ చక్కటి పరిష్కారం చేసుకుంది. కువైట్ ఇండస్ట్రియలైజేషన్ ప్లాన్ చేసింది. పెద్ద పెద్ద భవనాలు నిర్మించింది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు స్థాపించింది. ప్రపంచంలోనే బెస్ట్ కార్ల బ్రాండ్స్, బెస్ట్ స్పోర్ట్స్ కార్స్ కువైట్ షేక్ల వద్దే ఉన్నాయి. అయితే ఈ స్పోర్ట్స్ కార్ల టైర్లు పడైపోతే ఎక్కడ పడేయాలో కువైట్ ముందుగా ఆలోచించలేదు. అందుకే టైర్ల గ్రేవ్ యార్డ్లో మంటలు చెలరేగి టైర్లలోని విషవాయువులు పర్యావరణంలో కలిసి కువైట్లో ఉండే పెద్ద పెద్ద నగరాల్లో వ్యాపించాయి. ఇదేమీ మొదటి తప్పు కాదు. ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు మానవ జాతి వల్ల ఎప్పటి నుంచో ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి పక్కన ఉన్న దేశం కూడా ఒక అతిపెద్ద తప్పు చేసింది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటనుకుంటున్నారా? చైనా. చైనా అనే పేరు వినగానే కాస్త ఇరిటేషన్గా అనిపిస్తుంది కదూ. అయితే చైనా ఏం తప్పు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా కాస్త అతి తెలివిగా ఆలోచించింది. చైనాలో జనాభా పెరిగే కొద్దీ బైక్లపై కార్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ వాహనాల ద్వారా వెలువడే పొగ వల్ల చైనాలో పర్యావరణ కాలుష్యం ఏర్పడి చైనాలో జీవించే ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చైనాలో ఆరోగ్యంగా జీవించే వారి సంఖ్య తక్కువైపోతోంది. ఇదంతా జరగడానికి కారణం వాహనాల నుంచి వెలువడే పొగ. ఈ సమస్య రాకుండా ఉండటం కోసం చైనా బైక్ షేరింగ్ అనే కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. మన భారతదేశంలో బైక్ అంటే మోటార్ సైకిల్, కానీ చైనాలో సైకిల్ను కూడా బైక్ అనే పిలుస్తారు. ఇక చైనాలో భారీ స్థాయిలో బైక్ షేరింగ్ కంపెనీలు స్థాపించబడ్డాయి. 70కి పైగా పెద్ద పెద్ద బైక్ షేరింగ్ కంపెనీలు భారీ ఇన్వెస్ట్మెంట్తో తెరవబడ్డాయి. చైనా దేశంలో ఉండే పెద్ద పెద్ద నగరాల్లో ఈ కంపెనీలన్నీ సైకిల్ పాయింట్స్ను ఏర్పాటు చేశాయి. ఇక ఎవరైనా వ్యక్తి కొంత డబ్బు చెల్లించి ఆ సైకిల్ పాయింట్ వద్ద సైకిల్ తీసుకుని తనకు అవసరం ఉండే ప్రాంతాలకు వెళ్ళచ్చు. అయితే తాను వెళ్ళిన ప్రాంతంలో సేమ్ కంపెనీ సైకిల్ పాయింట్ ఉంటే అక్కడ ఈ సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. దీనిని బైక్ షేరింగ్ అంటారు. ఇక చైనాలో ఉండేవాళ్ళు సొంతంగా సైకిల్ కొనాల్సిన అవసరం ఉండదు. అలానే బైక్ పాయింట్స్ వద్ద అధికంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం కొద్ది డబ్బు చెల్లించి సైకిళ్లను ఉపయోగించుకోవచ్చు. అయితే చైనా అమలుపరిచిన ఈ సరికొత్త ప్లాన్ పూర్తిగా బెడ్చుకొట్టింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకోవటం భారతదేశానికి కూడా చాలా అవసరమే.
70 కంటే ఎక్కువ బైక్ షేరింగ్ కంపెనీలు చైనాలో బైక్ పాయింట్స్ను ఆపరేట్ చేశాయి. అసలు ఈ ప్రోగ్రామ్ అంతా 2014 ప్రారంభమైంది. లార్జ్ స్కేల్ బైక్ షేరింగ్ ప్రోగ్రామ్ బీజింగ్లో జరిగింది. ఇక 2017 ఓవర్ సప్లై అవసరమైంది. 16 మిలియన్ షేర్డ్ బైక్స్ ఆ 70 కంపెనీల వద్ద ఉన్నాయి. 16 మిలియన్లు అంటే 1.6 కోట్ల బైకులు. అయితే ఇందులో 1.2 మిలియన్ బైకులు కేవలం ఒక బీజింగ్ నగరానికి ఇవ్వడం జరిగింది. బీజింగ్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్స్ నెట్వర్కింగ్ కెపాసిటీ ప్రకారం 1.2 మిలియన్ బైకులను హ్యాండిల్ చేయగలదు. కానీ బీజింగ్కు 2.3 మిలియన్ బైకులను సప్లై చేయడం జరిగింది. అంటే ఏకంగా 23 లక్షల పైగా బైకులను సప్లై చేశారు. దీంతో చాలా బైక్స్ వేస్ట్గా ఓ మూలన పడ్డాయి. ఒకవేళ ఈ బైకులను ఉపయోగించుకుంటే అవి తుప్పుపట్టి పాడైపోతాయి. మరి ఈ పాడైపోయిన బైక్స్ ఎక్కడుంచాలి? వీటికోసం ఏమైనా డంప్ యార్డ్స్ ఏర్పాటు చేశారా? బైక్ పాయింట్స్ అయితే చైనాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. ప్రజలంతా చాలా సౌకర్యవంతంగా ఈ బైకులను ఉపయోగించడం కూడా ప్రారంభించారు. కానీ పాడైపోయిన తర్వాత ఈ బైకులను ఎక్కడ ఉంచాలో మాత్రం ముందుగా చైనా ఆలోచించలేదు. అయితే చైనా వద్ద ప్రతి పెద్ద నగరంలో 50,000 నుంచి 2 లక్షల బైకుల వరకు డంప్ యార్డ్స్లో ఉంచే సౌకర్యాలు ఉన్నాయి. సరైన ప్లానింగ్ లేకుండా చేయడం వల్ల ఈ డంప్ యార్డ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద డంప్ యార్డ్లుగా ఇప్పుడు మారిపోయాయి. చైనా పొల్యూషన్ లేకుండా చేయాలి, ట్రాఫిక్ లేకుండా చేయాలని మాత్రమే ఆలోచించింది. కాబట్టి ప్లాన్ బిట్స్ కొట్టింది. కెనడాలో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది. 1990 కెనడాలోని హెడ్గెవిల్లీ నగరంలో 14 మిలియన్ టైర్లు డంప్ యార్డ్లో ఉన్నాయి. కెనడా ఏకంగా 1.4 కోట్ల పనికిరాని టైర్స్ ఆ డంప్ యార్డ్లో పడున్నాయి. అయితే ఎవరు గుర్తుతెలియని పిల్లలు పొరపాటున అక్కడ మంట పెట్టారు. దీంతో 14 మిలియన్ టైర్లు ఆ మంటల్లో కాలిపోయి విషవాయువులు పర్యావరణంలో కలిశాయి. దీంతో హెడ్గెవిల్లీ నగరాన్ని ఏకంగా 4,000 మందికి పైగా ప్రజలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మనుషులు ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనుషుల చేత ఏదైనా వస్తువు తయారైతే ఆ వస్తువు కొంతకాలం పనిచేసిన తర్వాత ఇక మూలన పడాల్సి వస్తే అప్పుడు ఈ పనికిరాని వస్తువులను ఏం చేయాలో ముందుగానే ఆలోచించాలి. కానీ మనం అలా కాకుండా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు నిర్మించేసి భారీ మొత్తంలో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. అయితే వస్తువులు వాడుకున్న కొంతకాలం తర్వాత అవి పనికిరానిగా మారిపోతే ఎక్కడ పడేయాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఒకవేళ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సరైన ప్లానింగ్ చేయకపోతే భవిష్యత్తులో ఈ ప్రపంచంలో ఉండే భూమంతా ఒక పెద్ద డంపింగ్ యార్డ్లాగా మారిపోయే అవకాశం కూడా ఉంది. మన భారతదేశం కూడా ఈ విషయం గురించి కాస్త సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల ప్రభుత్వాలు పాడైపోయిన వస్తువులను ఏం చేయాలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడ కూడా పెద్ద పెద్ద డంప్ యార్డులు ఉండేందుకు అవకాశం ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలన్నీ కేవలం తమ GDPపై మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. దీంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త యార్డులు పెరిగిపోతున్నాయి.